ప్రైజ్ లార్డ్ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాలం ఈ యొక్క ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమములో దేవుని యొక్క వాక్యమును వినుచున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా దేవుడు మనలను ప్రేమించి ఉన్నాడు మన పట్ల కృప చూపి ఉన్నాడు మన పట్ల తన దయన చూపి ఉన్నాడు అందునిమిత్తమే గడిచిన దినమంతా మనలను భద్రపరిచి ఈ నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించారు అనేక మంది ఈ దినమున చూడలేనటువంటి వారు ఉన్నారు ఈ దినమున చూచినప్పటికీ వ్యాధులతో రోగములతో వేదన రోదనల చేత తమ కుటుంబములలో బాధపడేటువంటి వారు ఉన్నారు కానీ దేవుడు మనలను ఆ స్థితిలో ఉంచలేదు సంతోషమునిచ్చినాడు నెమ్మదినిచ్చినాడు ఆరోగ్యములను ఇస్తున్నాడు తన దయను నిత్యము మన పట్ల చూపిస్తూ ఉన్నాడు ఆయన కృప మనలను విడువక ఎడబాయక నిత్యము మనలను కాపాడుచూ ఉండుటకు ప్రభు మనకి అటువంటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించినాడు అందు నిమిత్తమే దేవునికి మనం ఒక నిమిషమే చేతులెత్తి కృతజ్ఞతా హృదయంతో పూర్ణ మనసుతో దేవునికి స్తుతులు చెల్లిద్దాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం చేతులెత్తి స్తోత్రం 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 ఈ దినమంతా కూడా దేవుడు గడిచిన దినము కంటే అధికమైనటువంటి కృపను అధికమైనటువంటి ఆశీర్వాదమును అధికమైనటువంటి బలమును మన మీద కుమరించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమేన్ మంచిది కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనము ధ్యానించుకుందాం చూడండి బైబిల్ గ్రంథముల నుంచి ఈ ఉదయకాలమైన వాక్యమును మనము ధ్యానించుట కొరకు కీర్తనల గ్రంథము కీర్తనల పుస్తకము 111వ అధ్యాయం మొదటి వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు యెహోవాను స్తుతించుడి యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అని దావీదు పలుకుతున్నటువంటి మాటలను మనం అక్కడ చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అనేక ఆత్మీయ జీవితములలో కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనము స్తుతులు చెల్లించేటువంటి వారముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. దావీదు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను, మీరు కూడా యెహోవాను స్తుతించండి, యెహోవాను ఘనపరచండి అని అతడు అంటున్నాడు. నేను సమాజములోను యథార్థవంతుల సభలోను దేవునికి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని దావీదు అంటున్నాడు. పూర్ణ హృదయముతో నా దేవుని నేను ఘనపరుస్తాను అని అతడు అంటున్నాడు. ప్రియులారా, అనేక ఆత్మీయ జీవితాల్లో కూడా ఈ చివరి దినాల్లో కూడా దేవునికి స్తుతులు చెల్లించి దేవుణ్ణి ఘనపరిచేటువంటి ఆ మనస్సును మనము కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర కృతజ్ఞతా హృదయమును మనము కలిగి ఉండాలి. గడిచిన దినాల్లో ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకు చేసిన అద్భుతముల నిమిత్తమై, దేవుడు మనకు చేసిన మేళ్ళ నిమిత్తమై, దేవుడు మనకు చేసిన ఉపకారముల నిమిత్తమై సమాజంలో దేవునికి మనం స్తుతులు చెల్లించాలట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలట. దావీదు యథార్థవంతుల సభలో సమాజంలో పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో నా దేవుని నేను స్తుతిస్తాను, మీరు కూడా దేవుని స్తుతించండి, యెహోవాను మీరు కూడా ఘనపరచండి, మీరు కూడా యెహోవాను స్తుతి చెల్లించండి అని దావీదు ప్రజలకు బోధిస్తున్నాడు. మనము కూడా ఈ చివరి దినాల్లో కృతజ్ఞత కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. ఆయన మనకు చేసిన మేళ్ళలో దేనిని కూడా మనం మర్చిపోకూడదు. ఏది కూడా మనం దేవుని యొక్క మేళ్ళను ఉపకారములను మనం మరచిపోక ఆయన మనము స్తుతి చెల్లించాలి. ఏ ఉపకారమును కూడా, ఆయన మనకు చేసినటువంటి ఏ ఆశ్చర్య కార్యమును కూడా మనం మరచిపోకూడదు. దావీదు అంటున్నాడు, తన ప్రాణముతో అతడు పలుకుతున్నాడు. తన ప్రాణముతో అతడు పలుకుతున్నటువంటి ఆ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటనగా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు పలుకుతున్నాడు.
ఈ చివరి దినాల్లో మనము కూడా దేవుని సన్నిధానములో ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యములు, ఉపకారములు, మేలులు దేనిని మనం మర్చిపోకుండా ఆయనకు మనము స్తుతి చెల్లించాలి. అటువంటి కృతజ్ఞత కలిగిన మనస్సును, అటువంటి మంచి మనస్సును ప్రభు దగ్గర మనము కనుపరిస్తేనే ప్రభు మనలను ఇంకా అధికముగా మనలను ఆశీర్వదిస్తాడు. అలాగున కాకుండా దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయి, దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి, ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యములను మర్చిపోయేటువంటి వారముగా మనం ఉంటే ప్రభు మనలను ఆశీర్వదించాడు, ప్రభు మనలను దీవించాడు. ఉన్నటువంటి కృపను కూడా మనము కోల్పోతాం, అప్పటి వరకు పొందుకున్న దీవెనలను కూడా మనం కోల్పోతాం. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు విడుదల పొందిన తర్వాత, విమోచింపబడిన తర్వాత అరణ్య మార్గము గుండా కనాను దేశానికి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అరణ్యంలో దేవుడు వారికి ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు దేవుడు చేశాడు, ఎన్నో సూచక క్రియలను ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు చేశాడు. కానీ వాటన్నిటినీ కూడా వారు వెనువెంటనే మర్చిపోయారని మనం చదువుతాం. వెనువెంటనే వారు దేవుని అద్భుతములను మరచిపోయి, దేవుని ఆశ్చర్య కార్యములను మరచిపోయి, వారి దగ్గర పొందుకునేటువంటి కృపలను కూడా వారు కోల్పోయారు. దేవుడే వారిని విడిపించి కనాను దేశమునకు తీసుకుని వెళ్ళాలని ప్రేమతో అరణ్యములో దేవుడు వారిని నడిపించాడు. కానీ చివరికి తమ గమ్యాన్ని వారు చేరుకునలేకపోయారు. ఎక్కడికి వారు ప్రయాణం చేస్తున్నారో, దేని కొరకు వారు భక్తి చేశారో, ఎందుకొరకు వారు ప్రయాసపడి అరణ్య మార్గము గుండా వారు ప్రయాణించారో, ఆ గమ్యాన్ని వారు చేరుకొనకుండానే అనేక మంది మరణించినట్లుగా మనము చూస్తాం. కారణం ఏమిటనగా వారిలో కృతజ్ఞత కలిగిన మనస్సు లేకపోవటం మూలముగా, కృతజ్ఞత లేకపోవటం మూలముగా, దేవుని స్తుతించే మనస్సు లేకపోవటం మూలముగా, దేవుని అద్భుతములను మరచిపోవటం మూలముగా. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో ఇశ్రాయేలీల ప్రజల వలె దేవుడు చేసిన అద్భుతములను మర్చిపోయేటువంటి వారముగా మనం ఉండకూడదు. కానీ దావీదు వలె నిత్యము మనము దేవుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనలను ఇంకా అధికముగా మనల్ని ఆశీర్వదిస్తాడు, అధికమైనటువంటి కృపలను అనుగ్రహిస్తాడు, అధికమైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించండి యథార్థవంతుల సభలో, సమాజములో పూర్ణ హృదయముతో నేను నా దేవుణ్ణి కనపరుస్తాను, నేను యెహోవాను స్తుతిస్తాను అని అతడు అంటున్నాడు. నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని అతడు అంటున్నాడు. ఈ చివరి దినాల్లో మనము కూడా ఇటువంటి కృతజ్ఞత కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రభు మనకు అటువంటి మనస్సును అనుగ్రహించి, దేవుణ్ణి స్తుతించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఇంకా అధికముగా ఆశీర్వదించబడుటకు, అధికముగా దీవించబడుటకు ప్రభువే మనకు సహాయం ఇచ్చునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, నీ దయ కలిగిన పాదములకు స్తుతుల స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. దావీదు నీకు స్తుతులు చెల్లించినట్లుగా సమాజంలో, యథార్థవంతుల సభలో అతడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ దగ్గర కృతజ్ఞత కలిగిన మనస్సును మేము కలిగి ఉండటకు, కృతజ్ఞత కలిగిన జీవితమును నీ దగ్గర మేము చేయుటకు మాకు సహాయం అనుగ్రహించండి. నీ మేళ్లను, నీ ఉపకారములను, మీరు మాకు చేసిన ఆశ్చర్య కార్యములను మరచిపోయేటువంటి వారముగా మేము ఉండగా, నిన్ను మరచిపోయేటువంటి మనస్సును మళ్ళీ తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం. నీ మేళ్లన్నిటినీ మేము, నీ ఉపకారములన్నిటినీ ధ్యానించి ప్రతి దినము వాటి నిమిత్తమే నీకు కృతజ్ఞతలు చెల్లించుటకు మాకు సహాయం అనుగ్రహించండి. అట్టి కృపలతో ఈ వాక్యమును, ఈ ప్రార్థనలో పాల్గొన్న వారిలందరిలో మీరు నింపి కృతజ్ఞత కలిగిన మనస్సును మాకందరికీ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీరు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను, కృతజ్ఞత కలిగిన మనస్సును సంపాదించుకొని నమ్ము తండ్రి. ఆమేన్.